ఈ ఏడాది ఆషాఢ అమావాస్య ఎప్పుడొచ్చింది అమావాస్య పూజ ఎలా చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితం కలుగుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందూ ఆచారాల ప్రకారం ప్రతీ నెల ఎన్నో ప్రత్యేకతలతో మన ముందుకు ఈ విధంగానే ఆషాఢ మాసానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది ముఖ్యంగా ఆషాఢ మాస అమావాస్య రోజును ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు ఈ ఆషాఢ అమావాస్యను ఆషాధి అమావాస్య లేదా హలహరి అమావాస్య అని కూడా అంటారు వ్యవసాయం చేసే రైతులకి ఈ అమావాస్య ఎంతో ప్రత్యేకమైనది ఈ అమావాస్య రోజు రైతులు తమ పంట పొలాలు ఎంతో పచ్చగా ఉండాలని ఆ భగవంతుడికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ క్రమంలోనే వ్యవసాయ పని ముట్లకు ప్రత్యేక పూజలు చేయటం జరుగుతుంది ఎంతో పవిత్రమైన ఈ ఆషాఢ అమావాస్య ఈ ఏడాది ఎప్పుడొచ్చింది ఈ అమావాస్య రోజు ఏ విధమైనటువంటి పూజలు చేయాలి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాది ఆషాఢ అమావాస్య ఈ రోజున ఎలాంటి శుభకార్యాలను చేయరు ఎంతో పవిత్రమైన ఈ ఆషాఢ అమావాస్య రోజున వేకుజామునే నిద్ర లేచి నది స్నానం చేయాలి అదేవిధంగా సూర్య భగవానుడికి నమస్కరించి నీటిని తర్పణంగా వదలాలి అదేవిధంగా ఈ అమావాస్య రోజు పూర్వీకుల కోసం ఉపవాసం ఉండి వారిని తలుచుకోవడం వల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుంది ఇక ఆషాఢ అమావాస్య రోజున మన స్తోమతను బట్టి నిరుపేదలకు దాన ధర్మాలు చేయటం ఎంతో పుణ్య ఫలాన్ని ఇస్తుంది అదేవిధంగా ఈ అమావాస్య రోజున ఉదయమే రావి చెట్టుకు నీరు అర్పించి సాయంత్రం వేళల్లో రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి పూజించాలి ఈ ఆషాఢ మాసంలో సూర్యుడు మకర రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు కనుక ఆరు నెలల కాలాన్ని దక్షిణాయనం అని పిలుస్తారు అదేవిధంగా ఈ దక్షిణాయనంలో వచ్చే మాసంలో తెలంగాణలో అమ్మవారికి బోనాలను సమర్పించడం గత కొన్ని సంవత్సరాల నుంచి ఆచారంగా వస్తోంది అదేవిధంగా జగన్నాథుని రథయాత్ర కూడా ఈ ఆషాఢ మాసంలోనే జరగడం ఈ మాసం యొక్క ప్రత్యేకత అని చెప్పచ్చు ఆషాఢ అమావాస్య నాడు మట్టికుండలో అమ్మవారికి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే వారింట్లో సిరి సంపదలు అధికంగా సమకూరుతాయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అమ్మ కరుణ ఎల్లవేళలా ఇంట్లో ఉంటుంది కోట్లు సంపాదించుకుని ఐశ్వర్యవంతులు అవుతారు ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి